నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రవీంద్రనాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేంపల్లి తోక అటవీ ప్రాంత సమీపంలోని సన్నాలచెరువు వద్ద అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న 8 లక్షలు విలువ చేసే 439 కేజీలతో కూడిన 18 ఎర్రచందనం దొంగలను టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఎండ్ల బాలయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పారు. కొరమై పెంచల నరసింహులు పరారిలో ఉన్నారని, ఇద్దరూ కూడా దేవమ్మ చెరువు బేస్ క్యాంపు నందు ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాచర్స్ గా పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేసి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వేముతూరు బీట్ నందు రాబడిన సమాచారం మేరకు తిరుపతి టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు సీతారాంపురం పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ రెడ్ హ్యాండ్లపై చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో సన్నాల చెరువు వద్ద చెరువులో కొందరు వ్యక్తులు ఎర్రచందనం దొంగలు నరికి చెరువులో దాచిపెట్టున్న రాబడి సమాచారం మేరకు రెడ్ హ్యాండిల్ ఫోర్స్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు సీతారాంపురం పోలీసులు జాయింట్ ఆపరేషన్ వెళ్ళి అక్కడ ఆ చెరువు నందు దాచి ఉంచిన 18 దొంగలను వాటి వెయిట్ 493 కేజీలు, వాటి విలువ సుమారు 8 లక్షల రూపాయలు ఒక వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇంకొక వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఫారెస్ట్ దేవంచెరువు బీట్ నందు బేస్ క్యాంప్లో వాచర్గా పనిచేస్తున్నారు. ఇద్దరు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నందు బేస్ క్యాంప్లో వాచర్గా పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా ఈ కేసు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసులో ఇంకెవరెవరు ఉన్నారు, ఇంకా ఫారెస్ట్ వాళ్ళు కానీ లేదా బయట వాళ్ళు కానీ ఇంకెవరైనా ఉన్నారా లేదా, ఈ కేసు బేసిక్ ఎక్కడ పోతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరికి అమ్ముతారు, ట్రాన్స్పోర్టేషన్ అనేది పూర్తిగా తదుపరి ఇన్వెస్టిగేషన్ నందు కంప్లీట్ చేస్తాము.